కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు విషయంలో పర్యవేక్షణ గురించి కార్యకర్తలను మిత్రులందరినీ కూడా కలుసుకోవడానికి రావడం జరిగింది. ఈరోజు నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులుగా పిసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 6వ తారీఖు నాడు 5 గంటల ప్రాంతంలో ఈ బహిరంగ సభ తెలంగాణ జనజాతర సభను నిర్వహించబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిర్వహించే ఈ బహిరంగ సభకు సంబంధించి ఆనాడు నేను పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్దలు సోనియా గాంధీ గారు, మా నాయకులు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో నేను ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఇక్కడే ఇదే ప్రాంతంలో ఇదే ప్రదేశంలో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇతర సీనియర్ నాయకులు పెద్దలందరూ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. మేనిఫెస్టోను ఆ రోజు ఇదే ప్రదేశంలో ఇదే తుక్కుగూడలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మేము వచ్చే మా ప్రభుత్వంలో మేనిఫెస్టోలో ప్రధానంగా 6 గ్యారెంటీలతో పాటు అనేక అంశాలను సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు వారందరూ కూడా ప్రజల ముందట మా మేనిఫెస్టోను పెట్టాం. ఆ క్రమేణా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టడం జరిగింది. ఈ జనజాతర బహిరంగ సభకు కూడా ఆ రోజు సోనియా గాంధీ గారి ఆలోచన మేరకు ఈనాడు మరొక మారు కేంద్ర అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టోకు సంబంధించి సమన్వయపరచడానికి మన రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలని మేనిఫెస్టోలో పెట్టాలని పిసిసి అధ్యక్షుల వారు మరొకసారి నాకు అవకాశం కల్పించడం వారికి మా అధిష్టానానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ప్రధాన నాయకులు ఇక్కడికి రావడం, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలతో పాటు తెలంగాణకు సంబంధించిన మన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాగానే రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి ఏ విధంగా చేయబోతామని చెప్పే ఒక ప్రధానమైన బహిరంగ సభకు సంబంధించి ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ మేనిఫెస్టోకు సంబంధించిన గొప్ప బహిరంగ సభ మరొకసారి ఇదే తుక్కుగూడలో ఎలక్షన్ల కంటే ముందు మన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన రీతిలో అంతకంటే పై స్థాయిలో ఈ బహిరంగ సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి గారు, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా ఆలోచన చేసి ఈ గొప్ప బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు సంక్షేమం అభివృద్ధిలో పాలుపంచుకో ముందుకు నడుస్తూ ఉన్న ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి బూత్ స్థాయి నుంచి ఈరోజు అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ఉన్న
ప్రతి ఒక్కరికి పిలుపునిస్తా ఉన్నావు. ఈ సభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారందరినీ కోరుకుంటూ, ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సింది.